జెన్యున్ హోమియోపతికి స్వాగతం ఈ ఎపిసోడ్లో మనం మానవాళ్ళని ఎక్కువగా కలవరపరుస్తున్న ఒబేసిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మెయిన్గా ఈ ఒబేసిటీ అనేది ఈరోజునే అంత కన్సర్న్ అవడానికి కారణం ఏంటి అంటే రకరకాల డిసీజెస్ దీంతో ముడిపడి ఉండడమే అంటే అది హైపర్ టెన్షనే కానీ లేదంటే డయాబెటీసే కానీ లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమే కానీ లేదంటే వివిధ రకాల నొప్పులు కానీ ఇవన్నీ కూడా ఈ ఊబకాయంతో ఎప్పుడైతే ముడిపడి ఉన్నాయో ఆబ్వియస్గా ఇది చాలా గ్రోయింగ్ కన్సర్న్ కింద ఉందన్నమాట ప్రపంచ మానవాళికి అయితే ఇక్కడ మనం ఒబేసిటీ దానికి సంబంధించిన కారణాలు ఏవేవి తగ్గుతాయి ఏవి తగ్గవు వాటికి ఏం చేయాలి తగ్గని వాటికి ఏం చేయాలి అనేవి డిస్కస్ చేయబోయే ముందు ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఒక శరీరతత్వం అనేది ఉంటుందన్నమాట ఈ శరీరతత్వంలో భాగంగా కొంతమందికి ఒళ్ళొచ్చే తత్వం ఉంటుంది ఊబకాయం వచ్చే తత్వం ఉంటుంది కొంతమందికి సన్నగా ఉండే తత్వం ఉంటుందన్నమాట సో క్రింద చెప్పుకునే కారణాల మూలంగా ఈ ఒళ్ళొచ్చే తత్వం ఉన్నవాళ్ళు ఇంకా వేగంగా ఒళ్ళు రావడం జరుగుతుంది అనేది మనం గుర్తించాలి అదే కారణాలు ఈ సన్నగా ఉండే వాళ్ళలో ఎక్కువ ప్రభావం చూపించపోవచ్చు బట్ సూనర్ ఆర్ లేటర్ కొద్ది ముందు వెనకలుగా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా వీటి ప్రభావం ఉంటుంది సో ఆరోగ్యకరమైన జీవితం గడపడం గురించి మాత్రం ఎవరు అశ్రద్ధ చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి ఇకపోతే మనం ముఖ్యమైన కారణాలు కనుక చూస్తే ఇక్కడ ఊపకాయానికి ఆహారపరమైన దైనందిన జీవితానికి సంబంధించిన కారణాలు అలానే రెండవది ఈ శస్త్రచికిత్సల పరంగా సర్జికల్ కాజెస్ అని చెప్పేసి అంటాం అండ్ మూడవది మెడికల్ కాజెస్ అంటే వివిధ రకాల మందులు వాడడం మూలంగా ఊపకాయం రావడం అలానే చివరిగా ఈ డిసీజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేవి అంటే వివిధ రకాల వ్యాధుల్లో ఈ ఊబకాయం రావడం అనేది చూస్తూ ఉంటాం సో ఈ ప్రధానమైన నాలుగు కేటగిరీస్ని మరింత లోతుకి వెళ్ళి మనం విశ్లేషిస్తే ఫస్ట్గా డైట్ ఎండ్రిజ్మెన్ అంటే ఈ ఆహార వ్యవహారాల సరళికి సంబంధించిన మా మార్పులు వాటిలో ఉండే లోపాల కారణంగా ఊబకాయం రావడం అనేది మొదటి కేటగిరీ అనమాట ఇక్కడ మెయిన్గా చూస్తే ఫస్ట్ది ఫుడీస్గా ఉండడం అంటే కొంతమంది స్వభావ రీత్యా కాస్త ఎక్కువగా ఆహారం తీసుకునే ఇది ఉంటుందన్నమాట సో వీళ్ళకి ముఖ్యంగా ఏదో ఒకటి జంక్ ఫుడ్స్ అని చెప్పేసి అంటాం చిరుతిండ్లు తింటూ ఉండడం అంటే రకరకాల టిఫిన్ల దగ్గర నుంచి లేదంటే ఈ స్నాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం అండ్ ఇన్ అడిషన్ టు దట్ దానికి కనుక ఈ సెడెంటరీ లివింగ్ అని చెప్తాం అంటే ఎక్కువ కదలిక లేని వా వృత్తుల్లో ఉండేవాళ్ళు అంటే సెడెంటరీ లివింగ్ సెడెంటరీ ప్రొఫెషన్స్ అని చెప్పేసి చెప్తాం సో వాళ్ళకి వాళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ ఒబేసిటీకి ఎక్కువగా కారణం అవుతూ ఉంటుంది అలానే నెక్స్ట్ నైట్ యాక్టివిటీ కొంతమంది వృత్తి రీత్యా కానీ లేదంటే అలవాటు రీత్యా కానీ లేట్గా తినడం నైట్ టైం యాక్టివిటీ ఉండడం అనేది చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ లేదంటే కొన్ని రకాల కాల్ సెంటర్ వీటిల్లో వీళ్ళు కానీ ఇటువంటి ప్రొఫెషన్స్లో వాళ్ళు కొన్నిసార్లు నైట్ టైం ప్రొఫెషనల్గా వాళ్ళు మెలకుగా ఉండాల్సి వస్తూ ఉంటుంది లేదు చాలామందికి ఏంటంటే నైట్ టైం యాక్టివిటీ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట అంటే ఏదో ఒకటి టీవీ చూస్తూ ఉండడమో లేదంటే యూట్యూబ్స్ చూస్తుండడము లేదంటే మొబైల్కి సంబంధించిన ఇవి చూ చూస్తుండడం ఉండడం వీడియో గేమ్స్ ఆడుతూ లేట్గా పడుకోవడం అనేది ఒక యాక్టివిటీ కింద ఉంటుందన్నమాట అండ్ ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ చదువు కోసం అని చెప్పేసి అవుట్స్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇది ఒబేసిటీకి కారణం అవుతుందనమాట ఏదో అంటే చెప్పాను కదా ముందు వెనకలుగా అది ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించి ఊబకాయం వైపు దారితీస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేచర్కి దూరంగా బ్రతకడం అనేది ఒక పాయింట్ అనమాట అంటే ఈ న్యాచురల్ ఎయిర్కి ఫ్రెష్ ఎయిర్ ఓపెన్ ఎయిర్కి దూరంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణం వన్స్ అగైన్ మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ప్లేసెస్లో అంటే వర్క్ ప్లేసుల్లో మనకి ఎయిర్ కండిషనింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఎయిర్ కండిషన్ వాతావరణంలో ఈ నేచర్కి దూరంగా ఉండడం అనేది అంటే ఇక్కడ ప్రకృతికి దగ్గరగా ఉండడంలో తెలియకుండానే కొన్ని మన మన గ్రహింపు లేకుండానే కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే నేచర్కి దూరంగా మనం ఇటువంటి ఎయిర్ కండిషన్ వాతావరణంలో ఉండడం జరుగుతుంటుందో ఖచ్చితంగా అక్కడ మనకి ఊబకాయంకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ కాఫీ తీసుకోవడం కాఫీ అండ్ స్టిములెంట్స్ అంటే ఇప్పుడు కాఫీ కానీ టీ కానీ లేదంటే ఈ స్మోకింగ్ కానీ ఇటువంటి స్టిమ్యులెంట్స్ ఖచ్చితంగా ఊపకాయానికి కారణమవుతాయి మరీ ముఖ్యంగా మనం ఈవెన్ ప్రొఫెషనల్గా కొంత దీంట్లో ఉపవాసాలు ఎక్కువగా చేయడము ఈ పూజలు ఇటువంటి వాటిలో వ్యక్తిగతంగా కానీ వృత్తిపరమైన కారణాలతో కానీ మెయిన్గా ఈ కాఫీ ఎక్కువగా తీసుకునే వాళ్ళు మనకి ఇంకా మనకి ఇది కాని విషయాల్లో ఖచ్చితంగా ఊపకాయం ఎక్కువగా ఉండడం అనేది చూస్తాం వాళ్ళు ఏమో ఆహారం అయితే తక్కువగా తీసుకుంటూ ఉంటారు కానీ కానీ బాగా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటారనమాట సో కాఫీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఒబేసిటీ విషయంలో దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇక్కడ ఆల్కహాల్ యాడెడ్ విత్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ అనమాట ఫ్యాట్ రిచ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ ఆటోమేటిక్గా ఖచ్చితంగా అది ఒబేసిటీకి కారణమవుతుంది అండ్ కూల్ డ్రింక్స్ వీళ్ళు మితిమీరి కూల్ డ్రింక్స్ తాగడం కానీ లేదంటే చిల్డ్ బెవరేజెస్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఊబకాయానికి కారణమవుతాయి ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసుకోవడంతో పాటు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ చిప్స్ కానీ ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కలిపి అది కామన్గా ఇది ఉంటే అది ఉంటూ ఉంటుంది సో ఈ రెండు కలిపితే ఖచ్చితంగా ఊబకాయానికి కారణమవుతుంది అండ్ చివరిగా ఆకలి తీరడం వేరు కడుపు నిండడం వేరు అనేది మనం గుర్తించమన్నమాట అంటే ఆకలి తీరడంతో ఫుడ్ ఆపేసేయాలి ఎందుకు అంటే మనకి ఆకలి అనేది సిస్టమ్ ఎందుకు పెట్టింది అంటే మన శరీరానికి అవసరమైన పోషణని ఇవ్వడానికి మనం ఈ పోషణ అందించాల్సిన మేర అందించిన తర్వాత ఆకలి తీరిపోతుంది ఆకలి తీరడంతో ఆపకుండా రుచి కోసం అంటే జిహోచాపల్యం కొద్దీ మనం ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది సో అంటే కడుపు నిండుగా తినడం అనేది జరుగుతుంటుంది ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన విషయం లేదంటే మనకి ఊపికాయానికి ఖచ్చితమైన కారణాల్లో ఇది ఒకటనమాట అంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఆహారం ఎలా తీసుకోవాలి అంటే ఇంకొక రౌండ్ మనం అంతే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడానికి సరిపడా మనం ఆహారం తీసుకోవాలి అంత అంటే నియర్లీ హాఫ్ ది క్వాంటిటీ మనకి కడుపు నిండంతో పోలిస్తే హాఫ్ ది క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటే ఇంకొక రౌండ్ మనం అంతే ఫుడ్ తినగలిగేంత ఖాళీ అట్టి పెట్టుకోవాలి పొట్టలో సో అది ఆరోగ్యకరమైన ఆహార అలవాటు అది కనుక జరగకుండా కడుపు నిండా తినడం ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా అది ఊబకాయానికి కారణమవుతుంది లేకపోతే దీనికి సంబంధించిన క్యూరబిలిటీ కనుక చూస్తే ఇది మెయిన్ రెజిమెంట్ అండ్ డైట్ రిలేటెడ్ విషయం కాబట్టి అంటే మన ఆహార వ్యవహార సరళికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని మనం వాటిలో మార్పులు తీసుకురావడం ద్వారా చాలా మేర కంట్రోల్లోకి తీసుకురావచ్చు ఆ పైన మిగిలిన కొద్ది భాగాన్ని మనం చక్కని హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా హోల్డ్లోకి తెచ్చుకోవచ్చు అనమాట ఇది ఖచ్చితంగా క్యూరబుల్ లిమిట్స్లో ఉండేది ఇకపోతే రెండో కారణం ఏంటంటే సర్జికల్ కాజెస్ అంటాం అంటే శస్త్రచికిత్సల మూలంగా ఒబేసిటీ రావడం అనేది చూస్తూ ఉంటాం అది ముఖ్యంగా ఏంటంటే గర్భసంచి రిలేటెడ్ ఆపరేషన్స్ జరిగిన్నా గర్భసంచి తీసివేయడం కానీ లేదు సిజీరియన్ ఆపరేషన్ కానీ లేదు పిల్లలు పుట్టకుండా చేయించుకునే ఆపరేషను ఇంకా చెప్పాలంటే కొంతమందిలో అంటే ఆ ఊబకాయం వచ్చే తత్వం ఉన్నవాళ్ళు మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆ టెండెన్సీ కాన్స్టిట్యూషనల్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఎపిడిసైటిస్ సర్జరీ తర్వాత లేదంటే టాన్సిలైటిస్ సర్జరీ తర్వాత కూడా మనం ఒళ్ళు రావడం అనేది చూస్తూ ఉంటాం ఇది పర్టికులర్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఇరివర్సిబుల్ కేటగిరీ అనమాట అంటే దీని తర్వాత ఏదైతే ఒళ్ళు వచ్చే తత్వం ఉందో అది ఆల్మోస్ట్ ఇరివర్సిబుల్ అనమాట అది వెనక్కి తీసుకురావడం అవదు ఎందుకంటే సర్జరీ అనేది ఎప్పుడూ కూడా ఏ విషయానికి కానీ అది ఇరివర్సిబుల్ డ్యామేజ్కి కారణం అవుతుంది ఆబ్వియస్లీ ఒబేసిటీ దాని మూలంగా వచ్చే ఒబేసిటీ కూడా ఇరివర్సిబుల్గా ఉంటుంది ఓన్లీ థింగ్ ఈ సర్జరీకి అతీతంగా మిగతా కారణాల మూలంగా వచ్చే వాటిని అయితే మనం నయం చేసుకోవచ్చు కానీ ఈ సర్జరీ మూలంగా వచ్చే కనీస మాత్రపు ఉబకాయాన్ని మనం అదని ఇంక్యూరబుల్ కిందే కన్సిడర్ చేయాలన్నమాట అండ్ థర్డ్ కమ్స్ మెడిసిన్ మెడికల్ కాజెస్ అంటే ఇక్కడ మందుల మూలంగా వచ్చి ఊపకాయం రావడం అనేది చూస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా ఈస్ట్రోజెన్ థెరపీస్ అని చెప్పేసి చెప్తాం అంటే మనకి పిల్లలు పుట్టకుండా అంటే కాంట్రసెప్షన్ కోసం వాడేవి సో ఓవరల్ కాంట్రాసెప్టివ్స్ అని చెప్తాం అలానే మెన్సెస్ ప్రీపోన్ చేసుకోవడానికి పోస్ట్ పోన్ చేసుకోవడానికి వాడే మందులు అలానే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని చెప్తాం అంటే ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత లేదంటే కొన్నిసార్లు గర్భసంచి నుంచి తీసేయడం హిస్ట్రి సర్జరీ తర్వాత ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు అటువంటి పరిస్థితుల్లోనూ అండ్ నీడ్లెస్ సే ఈ పీసీఓడి కంప్లైంట్కి ఇచ్చే ఈస్ట్రోజన్ ట్రీట్మెంట్స్లోనూ ఈ లావచేతత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ స్టెరాయిడ్స్ ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేదంటే ఇంకొన్ని డిసీజెస్లో అంటే పర్టికులర్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అని వీటిని వీటి గురించి అయితే చెప్తామో అది క్రాన్స్ డిసీజ్ కానీ లేదంటే అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ ఇటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో స్టెరాయిడ్స్ ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో ఖచ్చితంగా వాటి మూలంగా బాగా ఊపకాయం వస్తుంది అండ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీర్ఘకాలం పాటు అంటే స్టెరాయిడ్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్స్ యాజ్ ఫర్ యాజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాన్సర్ అంటే అత్యంత వర్స్ట్ డ్రగ్స్లో స్టెరాయిడ్స్ ఒకటనమాట ఈ రోజున అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంతా ఎక్కువగా ఉంటాయి అంటే అన్ని మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఉండవు కానీ స్టెరాయిడ్స్ అనేది చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ అనమాట సో వాటి మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతకంతకి చాలా తీవ్రంగా ఉంటాయి అండ్ దానిలో భాగంగా వచ్చే ఊబకాయం కూడా అది తొందరగా ఇర్రీవర్సిబుల్గా మారే ఛాన్స్ ఉంటుందన్నమాట అండ్ ఈ డిప్రెషన్ పేషెంట్స్కి ఇచ్చే యాంటీ డిప్రెజెంట్స్ అంటే ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ అని చెప్పేసి అంటాం డిప్రెషన్ పేషెంట్స్కి ఇచ్చే డ్రగ్స్లోను అలానే మిగతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ షిజోఫ్రీనియా కానీ లేదంటే పారనాయిడ్ డిజార్డర్స్లో లేదంటే యాంగ్జైటీ డిజార్డర్స్లో ఇచ్చే డ్రగ్స్ అంటే సెటిటివ్స్ అంటాం అంటే నిద్ర మత్తుకు కారణమవుతాయి ట్రాంకులైజర్స్ అని యాంగ్జైటీ రిలీవర్స్ అని ఇటువంటి డ్రగ్స్ మూలంగా కూడా మనకి ఒబేసిటీ వచ్చే టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ యాంటీఎప్లిప్టిక్స్ ఈ యాంటీఫ్లప్టిక్స్ అంటే ఫిట్స్కి వాడే మందుల్లో కూడా మనకి మందుల ద్వారా కూడా మనకి ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఓరల్ హైపోగ్లైజమిక్స్ ఈ షుగర్ తగ్గించుకోవడానికి వాడే మందులు ఏవైతే ఉంటాయో ఓరల్గా తీసుకునే మందులు అండ్ ఎట్ టైమ్స్ కొంతమందిలో ఇన్సులిన్ కూడా ఇది ఒబేసిటీకి కారణమవుతుంది అండ్ చివరిగా ఈ టీబీకి వాడే మందులు లేదంటే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇచ్చే మందుల్లో కూడా ఈ రకంగా ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట సో ఈ మందులు ప పరంగా వచ్చే వీటిల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత పవర్ఫుల్ మందులు వాడడం జరిగింది అవి ఎంత కాలం పాటు వాడడం జరిగింది అనేది మనం చూసుకోవాలన్నమాట అంటే తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు వాడితే ఇవి పర్వాలేదు రివర్సిబుల్గా ఉంటాయి అవే దీర్ఘకాలికంగా కనుక వాడడం జరిగితే ఖచ్చితంగా ఇవి కూడా ఇరివర్సబుల్గా తయారయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ రకంగా ఇరివర్సిబుల్గా తయారయ్యే వాటిలో మనకి మళ్ళీ మనకి ఆ ఒబేసిటీ తగ్గించడం అనేది ఆల్మోస్ట్ ఇట్ విల్ బి నెక్స్ట్ ఇంపాసిబుల్ అండ్ ఇక్కడ అలా కాకుండా క్యూరబుల్ లిమిట్స్లో ఉండే కేసెస్ అన్నిటిని కూడా మనం చక్కని హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా అండ్ ముందు చెప్పుకున్న డైట్ అండ్ రెజిమెంట్ని సెట్ చేసుకుని ఇక్కడ హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా దీన్ని కూడా మనం చాలా మేర కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అండ్ చివరిగా డిసీజ్ రిలేటెడ్ కాజెస్ అనమాట అంటే మెయిన్గా హైపోథైరాయిడిజం కానీ లేదంటే థైరాయిడ్ లెవెల్స్ తక్కువగా ఉండడం లేదంటే పీసీఓడి అంటాం ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఆ కండిషన్స్లోను లేదంటే కుషింగ్ సిండ్రోమ్స్ అని నింపేసి ఇటువంటి వాటిల్లో మనకి ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఎకాన్థోసిస్ నైగ్రికెన్స్ అనే ఒక స్కిన్ డిసీజ్ ఉంటుంది దాంట్లో కూడా ఒక రకమైన ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా అక్కడ మనకి దాన్ని గుర్తించడం ఎలాగో అంటే స్కిన్ డార్క్ అయిపోతూ ఉంటుంది సహజంగా లా వస్తూ ఉంటే కలర్ ఫెయిర్గా మారుతూ ఉంటారు మిగతా కండిషన్స్లో ఇక్కడ పర్టికులర్గా పెక్యులర్ ఏంటి అంటే ఒక పక్క ఒళ్ళు వస్తూ ఉంటారు కానీ శరీరం ఏమో రంగు తగ్గిపోతూ ఉంటుంది అనమాట అంటే డార్క్ కాంప్లెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట క్రమంగా మనకి డార్క్ కాంప్లెక్షన్కి వెళ్తూ ఖచ్చితంగా మనకి ఈ రకమైన ఒబేసిటీ కనుక ఉంది అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఎకాంతేసిన్స్ అగ్రికెన్స్ ఉందేమో అనేది చూసుకోవాలి ఈ పర్టికులర్ సెగ్మెంట్ కూడా మనకి చక్కని హోమియోపతి ట్రీట్మెంట్స్తో మనం ఖచ్చితంగా దాన్ని నయం చేసుకోవచ్చు అనమాట మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ అంటే హైపోథైరాయిడిజం కానీ పీసీఓడి కానీ లేదంటే కాన్సోసిస్ నైగ్రికెన్స్ కానీ ఈ కండిషన్స్ అన్నింటినీ కూడా మనము చక్కటి హోమియోపతి అంటే జెన్యున్ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్లో మనం సైంటిఫిక్ ట్రీట్మెంట్స్తో ఖచ్చితంగా మనం దాన్ని వెనక్కి తీసుకురావచ్చు అనమాట మెయిన్గా ఈ రకంగా మనం మెయిన్గా ఈ కారణాలు ఏమిటి అనేది చూస్తాము వాటికి సంబంధించి క్యూరబిలిటీ కూడా చూసాము నెక్స్ట్ మనము ఈ సెకండ్ పార్ట్లో ఈ టిప్స్ టు లూజ్ వెయిట్ అంటే ఈ మనం ఈ వెయిట్ తగ్గడానికి కొన్ని చిన్ని చిన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది వాటిని కనుక చక్కగా ఫాలో అయితే ఖచ్చితంగా మనం దాన్ని కూడా నయం చేసుకోవచ్చు అనమాట అవి కూడా మనకి నివారణలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి థ్యాంక్ యూ